చూసారా నా కొడుకులు నా మనవలు నా అన్నలు నా తమ్ములు నా మరదళ్ళు నా మేనమగాళ్ళు అందరూ బాగున్నారా? మీరు అందరు బాగుండండమ్మా, మీరు ఆరోగ్యంగా ఉండండమ్మా. ఆ తల్లి ఎన్నో దేవుళ్ళకి దండం పెట్టుకుంటున్నా, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. 100 ఏళ్ళు చల్లగా నాకెంత ఆరోగ్యంగా ఉండమని మీరు నాకు చెప్తున్నారో మీరు కూడా అంత ఆరోగ్యంగా ఉండాలి. నానా ఎక్కువ మసాలాలు తినమాకండి, బయట వస్తువులు ఎక్కువ తక్కువ చేయండి, కొద్ది జాగ్రత్తగా ఉండండి. నేను ఎలా వండుతున్నానో మీరు అలా వండుకొని తినండి. దయచేసి దయచేసి దేవుడు వచ్చి చెప్పాడు అనుకోండి, నేను చెప్తున్నాను, నా మాట వినండి. అంతే, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలంటే ఇప్పటి నుంచే గ్యాసులు అవి ఇవి ఎన్నో రకాలు వచ్చేస్తున్నాయి. చూస్తున్నారు కదా మీరు అందరూ కూడా, ఏ హాస్పిటల్ కూడా ఖాళీలు ఉండట్లేదు. జాగ్రత్తగా మంచి ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉంటారని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. దేవుడా నా శస్త్రులందరూ చల్లగా వెళ్ళ వేళ కాపాడి ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను, ఆ పరమాత్ముడు ఆ ఇష్టమూర్తిని. మీదే భారం తండ్రి, మీరందరూ నన్ను నమ్మాలని మీదే భారం. అంతకంటే ఎక్కువ ఏమి చేయలేను నేను. ఇది ఆలోచించి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో సూత్రుగాని రండి. అమ్మా ధనము ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, కొడుకుల్లారా అందరూ చూడాలి ఇప్పుడు ఏం చేస్తున్నానో, ఏమి ఎరాటీగా వండుతానో సూత్రు గాని రండి. మీరు ఒకసారి చూపిస్తాను, ఇగమ్మా పచ్చి రైలు ఈ కిలో రైలు తెస్తే అవి చూడ ఎన్ని అయినాయో ఒకసారి మీరు చూడండి, ఒకసారి ఎంత క్లీన్ గా కడిగి దీన్ని ఎన్నో చేస్తే ఈ రకంగా అయినాయి అనమాట. ఈ కిలో రైలు అరకిలో కూడా ఉండవు దగ్గర ఇవి అయినాయి. ఇప్పుడు వీటికి నేను ఏం చేస్తానంటే ఒకసారి చూడండి, అందరూ ఇలాగే వండుకోవాలని నా కోరిక. ఇవమ్మా ఇగో నేను వండినట్టుగా వండండి. ఈ రెయ్యిలో కడిగేసి శుభ్రంగా ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఈ పొయ్యి మీద నీళ్లు పెట్టాను, ఇవి కెరులుతున్నాయి ఈ నీళ్లు. ఈ నీళ్ళల్లో పసుపు ఇది ఉప్పు వేస్తున్నాను కొడుక, ఉప్పు 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 వేస్తున్నాను. ఇప్పుడు పసుపు వేస్తున్నాను నానా, పసుపు వేస్తున్నాను నీళ్ళల్లో. ఏం నీళ్ళంటే ఈ రొయ్యలకి నీళ్లు పెట్టుకున్నా. ఈ నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసా ఇట్లో నేను. ఒకసారి చూడండి ఇప్పుడు, ఇగో వాసనకి కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను ఆ నీళ్ళల్లో. కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను ఎందుకంటే ఈ నీళ్ళకి ఈ రెయ్యలకి సువాసన వస్తుందని వేస్తున్నాను. ఇప్పుడు రెయ్యలు వేసేస్తాను అందులో, చూడండి ఒకసారి మీరు. సువాసనకి అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు నీళ్ళల్లో, బాగుంటుంది చక్కగా. చూడండి మళ్ళీ కొంచెం కెరలాలి, అవి కెరిలిన తర్వాత మళ్ళీ తీద్దాం. ఇవో చూడండి నాన్న, చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి మీరే చూస్తే తెలిసిద్ది. ఇవి ఇలా చేసుకుంటే ఇందులో ఉన్న నీసు కానీ ఈ మనం అలా వేసామనుకో తాలింపులో ఇన్ని నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళన్నీ ఇంకొకకుంటగానే ఏది చేసామనుకో నీసు వాసన ఒక పూటకు ఉంటే రెండో పూటకు వాసన వచ్చుద్ది, అది బాగోదు. ఇగో ఇలా కనుకో నీళ్ళన్నీ ఇందులోనే ఉంటాయి, ఈ నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళు ఉంటాయి, అన్ని కలిసిగో తప్పేళ్ళు అయిపోయినాయి. సగం నీళ్ళు పోస్తే తప్పేళ్ళు. ఎందుకంటే నేను ఇలా చేస్తానంటే అంటే ఇప్పుడు ఈ రకంగా మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు, రెయ్యి పచ్చడి, రెయ్యలతో జాడీకి ఎత్తుకుని పచ్చడి కూడా చేసుకోవచ్చు. మీరు ఆలోచించండి ఒకసారి, ఇది నాకు తెలుసు నేను చేసేది. ఇప్పుడు ఇలాగ ఉన్నాయి కదా నూనె పెట్టుకొని బాండీలో, ఆ నూనెలో ఇవి నీళ్ళన్నీ ఇంకిపోయిందా కుంచుకొని మనం వేసుకుంటే ఎంత బాగుంటుందో పచ్చడి. అసలు జాడీలు ఎక్కడైనా పిల్లలు దూరంలో ఉన్నారనుకో ఆ పిల్లలకి ఇవి ఈ జాడీలో పెట్టి పంపించవచ్చు. మన ఆవకాయ పచ్చడిలాగే తయారవుతాయి, అంత బాగుంటాయి అనమాట. ఇగో తీసి ఇందులో వేస్తున్నాను చూడండి ఒకసారి, నీళ్ళు లేకుండా తీసి ఇందులో వేస్తున్నాను. నేను చేసినట్టు మీరు చెయ్యాలనే నా కోరిక, అంతే ఇంకా అంతకుమించి ఏమీ లేదు. మీ ఇలా చేశారనుకో మీరు ఆరోగ్యంగా ఉంటారు, నేను చెప్పినందుకు నేను కూడా సంతోషపడతాను అంతే. చూడండి ఆ కరివేపాకు రెబ్బలతో ఇవి తీస్తే ఎంత సువాసన వస్తుందో చెప్పలేము, అంత బాగుంటాయి అనమాట. చక్కగా మనకు కావాలంటే మళ్ళీ కా తాలింపులో కరివేపాకు రెబ్బలు వేసుకుంటాము, లేకపోతే ఇవి తీసి పారేస్తాం, అది మన ఇష్టం. కానీ ఈ ముక్కలు ఈ రొయ్యలు సువాసన వేయాలంటే మరి అలా ఉండాలి అంతే. ఇదిగో ధనం కొడుకుల్లారు చూడండి అందరూ, ఇలాగా నేను ఇప్పుడు 7 వేడు తీశాను కదా, ఇవి ఇక్కడ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఏమేమి వేస్తానో ఒకసారి మీరు చూడండి.
ఇదిగో నాన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను ఇందులో ఒకసారి చూడండి మీరు నా కొడుకుల్లారు మీరు చూసుకొని ఇలా వండుకుంటే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా నాన్న మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అది నా బాధ ఇంకేమీ కాదు మీకు ఎంత కారం సరిపోద్దో అంత కారమే వేసుకోండి మీకు సరిపోయినంత కారం నేను ఎక్కువ వేసుకోవద్దు అది ఇదిగోమ్మా పసుపు వేస్తానని చూడండి ఫస్ట్ నీళ్ళల్లో వేసా పసుపు మళ్ళీ ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను పసుపు ఇదిగోమ్మా మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి ఇదిగో ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి నేను పెట్టాను మీకు వీడియో అది చూసుకోండి అలా తయారు చేయండి ఇలా మూత తీగను గమ్మ 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 వాసన వేసిద్ది మక్క 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 వాసన వేసిద్ది ఇదిగో ఎంత కావాలంటే అంత ఇప్పుడే వేసేసుకోండి తర్వాత ఏ అవసరం లేదు చూడండి అంతవరకే నేను వేసాను ఇదిగోమ్మా నూనె వేస్తున్నాను చూడండి ఒకసారి మీరు ఇదిగో నూనె వేస్తున్నాను మీరు చూసి నేను ఎలా నూనె వేసుకుంటున్నాను అలా వేసుకోండి కావాలనుకుంటే అప్పుడు తాలింపు పెట్టుకునేటప్పుడు వేసేసుకోండి ఇప్పుడు మాత్రం నేను మూడు స్కూళ్ళు పెద్ద స్కూళ్ళు నూనె వేసాను ఇప్పుడు నేను కలిపేస్తాను చూడండి అమ్మా కలిపేస్తాను దీంట్లోను ఉప్పు వేసాను పసుపు వేసాను ఇదిగలగా ఇలా వండుకుంటే మనం వండక్కర్లా ఇప్పుడే తినాలనిపిస్తుంది మీరు నమ్మండి నమ్మకపోండి నేను చేసే ఏమైనా సరే అసలు నేచురల్ ఫుడ్ మనం ఎక్కడికి వెళ్ళి ఎన్ని రోజులైనా ఉంటుంది ఇదిగోమ్మా 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఇందులో అన్ని వేసుకున్నాం కదా 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం శుభ్రంగా నా చక్కగా ఆటకాయ పట్టేస్తుంది అమ్మా ఇదిగోండి చూడండి ధనం కొడుకుల్లారా చూడండి ఇదిగో నాలుగు మెంతులు వేస్తున్నానరా నేను ప్రతి కూరలో మెంతులు వేస్తాను కొడుకుల్లారా ఇగో వేస్తున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయలతో సహా వేసేస్తున్నాను ఉల్లిపాయలు ఒకసారి చూడండి ఇదిగోమ్మా ఇలాగా గోధుమ రంగులో వేయగల ఉల్లిపాయలు చూసారా ఎలాగ వేగినాయో ఇగో ఇలాగ వేగినాయి కదా ఇప్పుడు మనము అన్ని వేసి పెట్టుకున్నాం కదా కొడుక ఇవి ఈ అన్ని వేసి పెట్టుకుని ఇది ఒక్కర వల్ల ఉండిపోతే ఇంకెందుకు పారేయడం అని వేసి చిందులం వేసిస్తాను కానీ ఇవి చూడండి అమ్మా ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయి ఇలాగే తినేవచ్చు ఇవో ఇలాగా ఇలాగ మీరు వండుకోవాలని నా కోరిక నా కోరిక ఇది నా కోరిక నేను కోరుకున్నది ఇదయ్యా ఇదమ్మా మీరందరూ బాగుంటారు ఇలా వండుకుంటే కొడుక ఆ నీసి నీళ్ళు పోనాయి ఉడకబెట్టి తీస్తే అన్నీ పోయినాయి ఇప్పుడు ఏమీ లేదు ఇలా వండుకుంటే అలాగా నీసి నీళ్ళు ఇతోని ఆ పచ్చి వేసామనుకో వేస్తే నీసి నీళ్ళతోని చాలాసేపు ఆ నూనెలో ఉడుకుతుంది ఆ వాసన ఎక్కడికి పోదు అందులోనే ఉంటుంది అంత బాధ ఎందుకు ఇలా వండుకున్నాం అనుకో చక్కగా ఉంటుంది రెండు మూడు రోజులైనా కానీ బయట పెట్టినా పోవు నేను చెప్తున్నా గ్యారంటీ ఎందుకంటే దానికి అంత బాగా నేను చేశాను కాబట్టి చెప్తున్నాను నేను ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి ఎలా ఉన్నాయో మీకే తెలిసిద్ది కొడుక కొద్ది కొత్తిమీర వేస్తాను మళ్ళా తర్వాత వేస్తాను మళ్ళీ తర్వాత వేస్తాను అప్పుడు చూపిస్తాను చెట్లు నా ధనం కొడుకులు చూడండి ఇగో కూర చూడండి ఒకసారి ఇగో ఇలాగ మీరు కానీ ఇలా తింటే అసలు నేను ఎంత సంతోషపడతానో ఇలా వండుకుంటే నానా మీరు తినండి ఇదిగో కొత్తిమీర ఉంది జల్లేస్తాను చూడండి కొత్తిమీర వేసేస్తున్నాను ఇలా వేసుకొని మీరు తింటారని నేను కోరిక నా ధనం కొడుకుల్లారా నా బంగారు కొడుకుల్లారా మీరు అమ్మ నేను పదే పదే నా కొడుకులకు కోరుకునేది ఇది ఒక్కటే మీరు ఆరోగ్యంగా ఉండాలని మీరు తినాలని ఇది తింటే వదలరు మీకు నచ్చేలాగుంటే నేను వండి వంటలు కానీ నేను ఎంత బాధపడుతున్నానో మీరు బాగుండాలని అది మీకు నచ్చేలాగుంటే శుభ్రంగా నా యూట్యూబ్ చూసి మీరు ఇలా వండుకొని ఆనందపడాలని నా కోరిక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మా అమ్మ చేసే రొయ్యలు చాలా బాగున్నాయి ఒకసారి మీకు నచ్చితే చూడండి ఫస్ట్ మీరు వండుకోండి మీకు నచ్చితే లైక్ నచ్చితేనే నన్ను మీ ఇంట్లోకి తీసుకెళ్ళిపోండి మీ గుమ్మలో పెట్టండి మీ పెరట్లో పెట్టండి మీ జావి చెట్ల కింద పెట్టండి